టామ్ ఏంటారు టామ్, మీ అందరూ చాలా ముందు పేరు పెట్టుకుంటుంటారు చాలా మంది. ఒకరైతే విస్కీ అంటారు, ఒకరు ఇంకా ఇంకేమో పెట్టుకుంటారు కదా. కనుక ఈ అబ్బాయి పేరు ఏం పేరు చెప్పండి? టామ్. టామ్ అయితే ఈ అబ్బాయి ఒంటరిగా ఉంటున్నాడు. అబ్బాయి ఒంటరిగా ఉంటాడు కారణం ఏంటంటే, ఈ బాబు 2 సంవత్సరాల వయసు అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా చనిపోయినాడు. అనుషక్క ఏమైనారు తల్లిదండ్రులు? చనిపోయినాడు. అయితే ఇప్పుడు చనిపోయినప్పుడు ఆ బాబు ఇప్పుడు ఏమైపోయినాడు? ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్నాడు ఒంటరిగా. ఈ బాబు నేను చూపిస్తాను, ఒంటరిగా ఉంటున్నప్పుడు వాళ్ళ బంధువు ఒక ఆమె ఆంటీ, ఆమె పేరు ఏం పేరు? లేక పేరు చెప్తాను, గ్రాని. ఏం పేరు? గ్రాని. గ్రాని అనేటువంటి ఆమె బంధువు ఉంది. ఈ బాబుని దగ్గరికి తీసుకుంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత. టామ్ ఏం పేరు? అబ్బాయి పేరు టామ్. వాళ్ళ అమ్మనాలు చనిపోయిన తర్వాత వాళ్ళ బంధువు అయినటువంటి ఆంటీ, ఆమె పేరు గ్రాని, ఆమె దగ్గరికి తీసుకుని బాబును వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ ఇంట్లో ఒక పైన ఉంచింది. అబ్బాయిని ఉంచిన అబ్బాయికి కావాల్సినటువంటి మరి భోజనం పెడతాము, అబ్బాయిని విచారించడము. గ్రాని దగ్గర ఉంచుకుంది బాబుని. ఈ బాబుని ఎక్కడ ఉంచిందంటే ఆమె మరి ఆమె కింద మేడ కింద ఉంటుంది, తర్వాత మేడ పైన ఒంటరిగా బాబును అక్కడే ఉంచింది. చూడండి ఇది ఈ బాబు మరి కనబడుతున్నా అది మేడ, అది అదులు గదులుగా ఉన్నటువంటి మేడ కింద ఉంటుంది. ఆయన ఒంటరిగా కిటికీలను చూస్తూ మరి చాలా దీనంగా ఉంటున్నాడు బాబు. కారణం ఏంటంటే అనాథిగా ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు. అందుని బట్టి వీళ్ళ బంధు అయినటువంటి ఒక మామగారు లేక ఆంటీ గారు ఆ బాబుని దగ్గరికి తీసుకుని ఆ బాబును విచారిస్తూ ఉంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ బాబు చిన్నతనంలో జబ్బు చేసినప్పుడు లేక పక్షవాతం ఏదో వచ్చింది, అయితే 2 కాళ్ళు పోయినాయి. ఈ బాబు ఎలాంటి వాడు అంటే కుంటివాడు. కాళ్ళు లేవు బాబు, పట్టుమగ్గు తల్లిదండ్రులు పోగొట్టుకున్నాడు, తర్వాత అనాథగా ఉంటున్నాడు, మూడవదిగా వాళ్ళ బంధువులకి ఆంటీ దగ్గర ఒంటరిగా ఒకే ఒక గదిలో ఒంటరిగా దీనంగా పడుతున్నాడు. అయితే ఈ అబ్బాయి మరి పనిచేస్తూ ఉంటుండేవాడు రేఖ. ఈ అబ్బాయి ఇంటివాడైనా కూడా సోమరిగా ఉండేవాడు కాదు, ఏదో పని చేస్తూ ఉండేవాడు, ఏదో పనికెళ్తూ మరి తన పోషణ తను చూసుకుంటుండేవాడు. ఆ సందర్భంలో మళ్ళా జబ్బు చేసి పూర్తిగా కాళ్ళు కూడా నడలేని పరిస్థితుల్లో మంచానికి అతను చూడండి అట్లా నడుస్తూ ఉన్నాడు. ఈ అబ్బాయి ఎవరు చెప్పండి అని చెప్పాను. అయితే ఈ అబ్బాయి ఒంటరిగా ఉంటున్నాడు, బంధువు అయినటువంటి వాళ్ళ మరి అమ్మమ్మ మరియు వాళ్ళ బంధువు దగ్గర బంధువు ఆ పేరు ఏం పేరు దాని ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటాడు అయినప్పటికీ కూడా దిగులు పడకుండా పనులు చేసుకుంటూ మరి జీవిస్తూ ఉంటున్నాడు. జీవిస్తూ ఉండటానికి మరి కొంతకాలానికి ఇతనికి ఏమనంటే యేసు ప్రభు యేసయ్య అంటే ఎంతో ఆశ. యేసయ్య అంటే ఆశ. రెండవది బైబుల్ కావాలని, బైబుల్ చదువుకోవాలని ఆయనకి ఎంతగానో ఆశ ఉండేది బైబుల్. కారణం ఏంటంటే మరి ఇతనికి వాళ్ళ చనిపోకముందు చదవటం రాయటం నేర్పించినారు. ఎంతవరకు తెలిసి అబ్బాయికి ఆ అబ్బాయికి చదవటం రాయటం గురించి నేర్పించింది, కానీ యేసయ్య గురించి తెలియదు. యేసయ్య గురించి తెలియదు. అయితే ఈ బాబులో ఏమొచ్చింది, యేసయ్య గురించి నేను తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి అనే ఆశ ఎవరిలో ఉంది? కనుక తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ కావాలి, బైబిల్ చదువుకోవాలి. బైబిల్ ఎట్లా వస్తుంది? అబ్బాయికి ఒంటరిగా ఉంటాడు, మరి దగ్గరికి ఎవరు రావట్లేదు కాబట్టి అప్పుడు ఆమె చెప్పిన గ్రానితో చెప్పింది, అమ్మా నాకు ఒక చిన్న బైబిల్ తెచ్చిపెట్టండి అని చెప్పేసి అడిగితే ఆమె నవ్వుకున్నదంట. ఎందుకు ఇక్కడికి బైబిల్ ఒంటరిగా ఉంటున్నాడు, ఇతనికి ఏం తెలుసు బైబిల్ గురించి అని నవ్వుకొని పట్టించుకోకపోతే వినండి. సరే కొంత కాలం అయిన తర్వాత ఒక దినం ఈ బాబు ఈ టామ్కి ఒక స్నేహితుడు ఉన్నాడు. టామ్కి ఎవరన్నా